నా పేరు రవీంద్ర నాయక్ నేను తెలంగాణ విద్యార్థి జేఏసీ ఓయజేఏసీ వ్యవస్థక సభ్యుని ఆ రోజు ఏదైతే కలలగన్నమో ఈ తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు అమరవీరుల అదేవిధంగా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకున్న రోజు ఇవాళ వచ్చింది తొమ్మిది సంవత్సరాల నియంత పాలనకు ఇవాళ చర్మగీతం పాడి ఇవాళ తెలంగాణ సెక్రటరేట్లో ఒక దిక్కు మంత్రివర్గ సమావేశం జరుగుతున్నా కూడా ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూపించింది ఇవాళ సెక్రటరేట్లో సాధారణ ప్రజలకు సామాన్యులకు కూడా ఇవాళ ఎటువంటి పాసులు లేకుండా సెక్రటరేట్లో ప్రజలు మేము కూడా భాగస్వాములం ఇవాళ మా మేము కూడా మా యొక్క మంత్రులతో అదేవిధంగా కలిసి మేము కూడా ఇవాళ మా సంతోషాన్ని మా యొక్క దుఃఖాన్ని మా బాధల్ని పది సంవత్సరాల కాలంలో ఉన్నది పంచుకోవాలనేది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ ప్రజలు వచ్చి ఇవాళ ఒక పండుగ వాతావరణం సెక్రటరేట్లో మనకు కనబడుతుంది తొమ్మిది సంవత్సరాల ఇవాళ పాలన ఏ విధంగా ఉండే ప్రజలు ఏనాడు కూడా సెక్రటరేట్కి రాని పరిస్థితి ప్రగతి భవన్లో కాలు పెట్టని పరిస్థితి అలాంటి ఇవాళ నిర్బంధాన్ని ఇవాళ బద్దలు కొట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా మనకు సెక్రటరేట్లో ఇవాళ మంత్రులకు మరి అదేవిధంగా తమ యొక్క ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయని సంతోషంగా ఉన్నారు ఇది కదా మనం కోరుకున్న తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతంగా ప్రజలకు ప్రజా దర్బార్ ఉండాలని కోరుకొని తొమ్మిది సంవత్సరాలు ఏనాడు ప్రజలను కలవని సీఎంను గద్దె దింపి ఇవాళ సీఎం అంటే మాకు ప్రజలకు అందుబాటులో ఉండాలి సెక్రటరీ అంటే ఇవాళ ప్రజలకు కూడా ఎప్పుడూ తెరిచి ఉండాలి ఎటువంటి నిర్బంధాలు ఉండకూడదు అని చెప్పేసి ఎటువంటి పాసులు కూడా అవసరం లేకుండా ఇవాళ ప్రజలు వారణంలో వాతావరణంలో ఇవాళ సెక్రటరేట్లో తిరుగుతూ ఉన్నారు సెక్రటరేట్లో ఒకవైపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నా కూడా ఎటువంటి ఆంక్షలు లేని పరిస్థితి ఇవాళ ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఈ సెక్రటరేట్లో మాది అని చెప్పేసి ఇవాళ ఎన్నాళ్ళకు మేము ఇవాళ కాలు ఇక్కడ పెట్టాము ఏ విధంగా మాకు నిర్బంధం లేకుండా ఇవాళ మా మంత్రుల చుట్టూ కానీ మా మేము చెప్పుకోవచ్చు మా సమస్యలు ఇక్కడ కానీ వచ్చారు వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఇవాళ గెలిపించినందు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక సు అభినందనలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇలాంటి పాలన ముందు ముందు ఉండాలని కోరుకుంటున్నాము